నిజంగా రాజయోగం అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి మన హీరో గారు చూపించడం జరిగింది. నిజంగా అన్న ఒకే విషయం చెప్తున్నాను, సినిమా ఎందుకు చూడాలి అని సినిమా ఎందుకు చూడాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారు ఎందుకు అంటే అన్న మల్టీ స్టార్, అన్ని యాంగిల్ అందులో ఉన్నాయి చూడటానికి క్లాస్. ప్రతి ఒక్క షార్ట్ షార్ట్ బాగా తీసిళ్ళు. హీరో గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. హీరోయిన్ గారి రొమాన్స్ ఇద్దరి బా సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఐరోనిక్ కన్నా ఎప్పుడన్నా నిన్ను ఒక సినిమాలో చూసాం, ఏంటి ఫుల్ పోలీస్ క్యారెక్టర్ కానీ అన్న నువ్వు ఇందులో ముద్దులు పెట్టు. ఐ ముద్దులు కాదు బాబోయ్, స్కూల్ మానేసి మరి వెళ్తూ హీరోయిన్. ఈమె అమ్మాయి కాదు, రమ్మవు రస చెల్లెలు. ఈమె మాట్లాడుతుంటే నెమ్మది నాట్యం చేస్తుంది కదా. నిజంగా సినిమా అయితే హైలైట్. ఈమె బాబో ఈమె తొల్ల తొల్ల కాదు చికెన్ లెగ్ పీసులు అన్న డాన్స్ చేస్తుంటే మనకి నెమ్మది నాట్యం ఆడుతుంది కదా. నాట్యంగ్ అంటే అన్న డాన్స్ చాలా బాగున్నది. లాస్ట్ ఫైట్ లో అన్న కర్ర తిప్పుతాడు, ఇష్టం చూసాను కానీ కర్ర అంటే అయితే మామూలుగా లేదు. అన్న కటౌట్కి హీరోయిన్ మేకప్కి హీరోయిన్గా అన్నానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత ఉండదు. హీరోయిన్ అంటే ఈమె రంభ ఊర్వశి చెల్లెలు కదా. వాళ్ళ అమ్మ మొగుళ్ళు వచ్చినా సరే సరిపరం సూపర్ అన్న చాలా బాగున్నది. మన డైరెక్టర్ గారు అయితే మాత్రం ఆ యాంగిల్స్ ఏంటండి అయ్యి కుర్రలు అసలు ఎలా ఆగుతారు మీరు ఆ యాంగిల్ చేస్తారు. ఒక ముద్దాది ఆ ముద్దులైతే అద్దరిపోయిన సినిమా అయితే చాలా బాగున్నది. రాజయోగం మూవీ రాజయోగం లాగే ఉంది, చాలా 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 బాగుంది. కామెడీ అయితే మామూలుగా లేదు, అదృష్టం అంతే. సినిమా కొత్త మూవీస్ బాగుండవు అని చాలామంది అనుకుంటారు కొత్తగా వస్తే మూవీస్. సో అన్ని మూవీస్ మంచిగా తీస్తే బాగుంటాయి. డైరెక్షన్ కూడా అదృష్టం అసలు మామూలుగా లేదు. ఇంకా హీరోయిన్ అయితే అసలు బాబోయ్ అమ్మాయిలు మాకే జెలస్ వచ్చేసింది, అంత బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో రొమాన్స్ అసలు అబ్బాయిలు చచ్చిపోతారు వస్తే అంత రొమాన్స్ ఉంది, చాలా బాగుంది. మంచి మెసేజ్ కూడా ఇచ్చారు లాస్ట్కి. చాలామంది అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు ఇట్లా అట్లా బతకాలి ఇట్లా రిచ్గా బతకాలని చెప్పేసి ఏవేవో తప్పులు చేస్తారు. సో అట్లా చేయకండి, ఉన్నదంతా సంతోషంగా ఉండండి అని చెప్పేసి మూవీలో మంచిగా చూపించారు. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఏమన్నా అందమా మేడం, నిజంగా చెప్తున్నా సూపర్ అబ్బా, నిజంగా చెప్తున్నా సినిమా జెన్యున్ గా December 31st మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఎవ్వరు మాత్రం మిస్ కాకండి. రాజయోగం అంటారు మామూలు రాజయోగం కాదు, December 31st మాత్రం రాజయోగం పట్టినట్టు యూత్ కు మాత్రం తప్పకుండా రాజయోగం మేడం. నిజంగా సినిమా మిస్ అయితే మాత్రం మీరు చాలా మిస్ అవుతారు ఎంజాయ్మెంట్. December 31st ఎంజాయ్ ఏంటంటే రాజయోగం సినిమా చూడండి, ఎందుకంటే రొమాన్స్ ఉంది, మీకు సెంటిమెంట్ ఉంది, కామెడీ బా కామెడీ అయితే తాగబోతు రమేష్ కామెడీ మామూలు లేదండి, సూపర్ అసలు కామెడీ మొత్తం ఇరగదీశారు. సినిమా మాత్రం తప్పకుండా మిస్ అవ్వండి మేడం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, సూపర్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు ఏంటండి అసలు సాయి గారు అసలు డాన్స్ వేసాడండి, మామూలు డాన్స్ వేసి ఊపేశాడు. ఏది ఏదేమైనా ఏదో ఒక రోజు ఇండస్ట్రీని మాత్రం ఊపుతాడు సానా. ఆల్ ద బెస్ట్, మంచి సినిమాతో December 31st వస్తున్నావు, సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అన్నా అన్నా సాయి రాణక్ అన్నా, నిన్ను చూస్తుంటే మాకు స్క్రీన్ మీద ఇప్పటివరకు మొన్న మేము ఓటీటీలో చూసాం, కానీ స్క్రీన్ మీద చూస్తే నిజంగా ఆ పర్సనాలిటీకి పగిలిపోయింది హీరోయిన్ విషయం. బ్రో నిజంగా రాజయోగం మూవీ చూశాను బ్రో, హీరోగా అయితే రాజయోగం వచ్చింది బ్రో. నిజంగా ఆ హీరోయిన్తో రొమాన్స్ సీన్లు ఏంటి, ఆ ఫైట్ సీన్లు ఏంటి, నిజంగా బ్రో లిప్ లాగలు ఉన్నాయి సినిమా. అసలు మీరు చూడండి అర్జున్ రెడ్డి అన్న దాని అమ్మ ముగుడు ఉంది మూవీలో, అసలు రొమాన్స్ చూస్తుంటే లవర్తో ఎందుకు రాలేదని బాధిస్తుంది బ్రో. ఏ మూవీ బ్రో సాయి రోణా కన్నా కాలి ఇచ్చి పడేస్తున్నావు అన్నాను. అస్సలు మన హీరోయిన్ ఉంది కదా పాల్ రాజ్పుత్ కది తోపు అయితే చూడు తెలుగు ఇండస్ట్రీలో. డైరెక్టర్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్, మస్తు తీశారు మూవీ, అసలు చాలా హై క్వాలిటీ మూవీలా ఉంది, లైక్ మంచి బడ్జెట్ మూవీ, పెద్ద హీరోల బడ్జెట్ మూవీలా ఉంది. హీరోయిన్ మాత్రం ఉంది భయ్యా కాలి, రొమాంటిక్ సీన్లు తన హాట్నెస్ తన్ని చూస్తా అంటే ఫీల్ పుడుతుంది భయ్యా. మూవీ మాత్రం లవర్సు బాయ్స్ ఉంటే మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మామూలు ఎంజాయ్ చేయరు, మామూలు రొమాన్స్ కాదు భయ్యా. అర్జున్ రెడ్డి తన అమ్మ మొగుడు వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ మూవీ. నిజంగా December 31st ఒక మంచి సినిమా చూసినన్న మాత్రం మీకైతే ఉంటుంది ఈ సినిమాలో రొమాన్స్ ఉందన్న, యూత్కి మాత్రం వేరే లెవెల్ అనుకోవచ్చు. December 31st మాత్రం ఎవ్వరు డిసప్పాయింట్ కాకుండా పక్కా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారంటే ఇక రాజయోగం సినిమా అనమాట. చాలా బాగుంది సినిమా. మెయిన్ ఏంటంటే సినిమాలో ఒకటి ఉంది ఒకటి లేదనుకుంటే అన్నీ ఉన్నాయన్నమాట ఆల్రౌండ్ అయితే.
సినిమా మొత్తం ఆల్రౌండ్ అన్ని కలిపి ఉన్నది. తప్పకుండా అందరు చూసి మంచి ఎంజాయ్ చేస్తారు. యూత్ మాత్రం మీకు కావాల్సిన మసాజ్ మాత్రం బాగా ఉందన్నమాట. మసాజ్ మసాలా అన్ని కలిపితే ఎలా ఉంటే అలా ఉంది. కానీ బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సినిమా. అంటే నాకు తెలిసి 31st మంచి హిట్ సినిమా అంటే ఏదన్నా ఉందంటే రాజయోగం సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, నీట్గా క్లారిటీగా బోర్ లేకుండా అద్దరిపోయింది. కామెడీ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇక బాల్ విసుకునేవాల్సిందే. బాల్ అంటే ఏందో అనుకున్నారు, మీకు చిన్న సస్పెన్స్ అనమాట. సినిమాలో బాల్ ఉంటే బాల్ విసుకోవాలి. మీరు కూడా సినిమా చూసిన తర్వాత ఏం విసుకుంటారో ఏమో, కానీ బాల్ అయితే తప్పకుండా విసుకుంటారు. చాలా బాగుంది సినిమా. నా రాజయోగం సినిమా ఎప్పుడే చూసానన్నా ఒక చాలా రోజుల్లో మంచి రామ్ కామ్ సినిమా చూసాను అనిపించింది. రొమాన్సిక్ రొమాన్స్, కామెడీ కామెడీ, అన్నిటికీ అన్నీ ఉన్నాయన్న. అసలు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆర్ఎక్స్ అనే అర్జున్ రెడ్డి తర్వాత సినిమాలు దేనికి పనికి, మొన్న ఆ సినిమాలు కానీ దేనికి పనికిరావని చెప్పొచ్చు. ఈ రొమాన్స్ అయితే అంతకుమించి అన్నట్టుంది. ఆ కెమిస్ట్రీ కానీ నెక్స్ట్ లెవెల్. ఆ కామెడీ అయితే మాత్రం శకలక శంకర్ కానీ ఇంకా గుండాయిన ఉంటాయి, ఆయన పేరు తెలియదు, ఆయన కామెడీ కానీ కొండారెడ్డి క్యారెక్టర్ పేరు చేశారు ఆయన. ఆయన కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ స్పాంజ్ బాల్ అనేది ఏదో మీరు కూడా పట్టుకుని వెళ్ళండి. ఇంకా నవ్వి నవ్వి పిసికేస్తారు దాని కొడతా, అది లేకపోతే మీరేం పిసుకుతారో మీకే తెలీదు. చాలా అంటే చాలా వరకు బాగుంది. కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రొమాన్స్కి ఎగ్జైట్ అవుతారు, కామెడీకి ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, బయటకు వచ్చేసి ఎంజాయ్మెంట్ ఏ అనుకుంటూ నచ్చుకుంటూ వస్తారు. రాజయోగం సినిమా మెంటల్ 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 ఎక్కించింది ఒక యూత్కి. దీని అమ్మ ఆర్ఎక్స్ అండ్రెడ్ వచ్చినాయి. వాటిని మించిన సినిమా అర్జున్ రెడ్డి ఆర్ఎక్స్ అండ్రెడ్ రెండు కలిపితే ఈ సినిమా 31st కన్నా సినిమా 31st బయట మీరు తాగితే ఎంత కిక్ వస్తుందో నాకు తెలియదు. కానీ సినిమాలో పోయాక హీరోయిన్ చూసాక మీకు అంత కిక్ వస్తుంది. దాంతోపాటు ఒక కామెడీ సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. బాస్ తీసుకుంటాం, బాస్ అంటే వేరే కాదు, అది వేరే లెవెల్ కామెడీ. ఇక సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టేకింగ్ ప్రతి ఒక్కటి. సినిమా మాత్రం ఒక ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్. ఎక్కడ అంటే ఒక యూత్కి ఎక్కడ ఏం కావాలో మొత్తం మొత్తం ఫుల్గా ఇచ్చి పడేసిండు. పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి మూవీ రాజయోగం మెంటలెక్కిస్తుంది అంతే. ఇప్పుడే రాజయోగం మూవీ చూసిన మూవీ అయితే ఒకటే మాట చెప్తా, బ్లాక్ బాస్టర్ మూవీ. ఇందులో కామెడీ కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ టోటల్గా. ఇందులో హీరోయిన్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ కానీ సూపర్గా ఉంది. ఫుల్ రొమాన్స్తో పాటు కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎక్కడ అసలు ఎక్కడ 1 మినిట్ కూడా ఎక్కడ బోర్ కొట్టదు. ఇలాంటి చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసినాను ఫీలింగ్. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అందరితో చూడొచ్చు. చాలా బాగుంది మూవీ మాత్రం, చాలా బాగుంది. మామూలుగా లేదనా ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ, ఒక 10 ఇయర్స్ తర్వాత పక్కా ఒక స్టార్ హీరో దొరికిందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మామూలుగా లేదు సినిమా. అందులో డ్యాన్స్ కానీ, ఆయన చేసే ఫైట్స్ కానీ చాలా యూనిక్గా ఉన్నాయి. అంటే ఒక స్టార్ హీరో చేస్తే ఎలాగుంటో ఆ రేంజ్లో ఉంది నాకు అనిపించింది పర్సనల్గా. సో మూవీ బాగుంది. 31st 30 రిలీజ్ అంట. సో ప్రతి ఒక్కరి వాచ్ అన్నా. ఇప్పుడే చూశాను రాజయోగం. ఇది రాజయోగం కాదన్న, మంచి భోగం అయిన సినిమా. December 30 మంచిగా న్యూ ఇయర్ పార్టీకి మంచిగా కిక్ ఇచ్చే సినిమా. అసలు ఆ రొమాన్స్ సీన్స్ ఉంటాయి, యూత్ అందరికీ పిచ్చెక్కిద్దాను నిజంగా. అర్జున్ రెడ్డి గారు దానమ్మ మొగుడే సినిమా. హీరో రోనక్ గారు అయితే ఏం చేశారు లే, ఫైట్స్ కానీ అతను రొమాంటిక్ యాంగిల్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటాయన్న. మంచి లవ్ స్టోరీ, మంచి మెసేజ్ ఉన్న సినిమా. డబ్బుతో ఏది చేయలేమనేది బాగా చూపించారు. కామెడీ అయితే శకలక శంకర్, తాగుబోతు రమేష్, భద్రం క్యారెక్టర్ అయితే ఫుల్ కామెడీ. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. కొంచెం రొమాన్స్ ఉంటుంది కాకపోతే కొంచెం పిల్లల్ని అయితే తీసుకురావద్దు, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. డైరెక్టర్ గారు యాడ్సప్. మ్యూజిక్ అయితే అసలు ఒక పార్టీ ఉంటుంది, పార్టీ సాంగు. అసలు కుర్చీలో ఎవరు కూర్చోరన్న, నిజంగా చాలా బాగుంది రాజయోగం. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు చింపేశారన్న, చాలా చాలా బాగా తీశారు. అసలు యూత్ అందరూ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు సినిమాని. చాలా అంటే చాలా బాగుంది. డబ్బులే డబ్బులు ఈ సినిమా. మంచి సినిమాలు తీయాలన్న ముందు చాలా చాలా బాగుంది. అందరు చూడాల్సిన సినిమా రాజయోగం. అనా నా వల్ల ఎవరికి లేదు ఉపయోగం, అందరు చూసేయండి భయ్యా రాజయోగం. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు ప్రివ్యూకి ఇంతమందిని పిలవడం, వాళ్ళందరూ చూసి బాగా ఎక్సైట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ మీ ఆడియన్స్ అందరూ కూడా ఈ మూవీని చూసి బాగా ఎంకరేజ్ చేస్తారని. ఆడ మాత్రం ఒక్కొక్కటి సీట్లలో నిలబడి అంటే ఇలాంటి డైరెక్టర్స్ రావాలి టాలీవుడ్ కి, రావాలి. థర్టీ ఎత్ మీరు మూవీస్ లో చూడండి. ఇంత మంది ఇంత ఎక్సైట్ అవుతున్నారంటే దానికి కారణం ఉంది మీరే సార్. మీరే చెక్ చేశారు సినిమా, వేరే లెవెల్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా మందికి నచ్చడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మూవీ 30వ తారీఖు మీ థియేటర్లో వస్తుంది ఎల్లుండే చూడండి మిస్ కావద్దు ఇలాంటి కామెడీని మిస్ అవ్వద్దు ఇంత రొమాన్స్ని మిస్ అవ్వద్దు దయచేసి అందరూ చూడండి మీరు బయటకు వచ్చేటప్పుడు ఒకటే అంటారు ఈ సినిమా చాలా బాగుంది ఇంకో నలుగురు చెప్తారు అది నా గ్యారంటీ థ్యాంక్ యూ సో మచ్ ఇది RX100 అర్జున్ రెడ్డి కాదు దానమ్మ అమ్మ మొగుడు ఇది వేరే లెవెల్ మూవీ భయ్య ప్రతి ఒక్కరు చూడండి రాజయోగం సినిమా చూచా సూపర్ ఉంది సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా రొమాన్స్ ఉంది కామెడీ ఉంది అన్ని సినిమా పరంగా అన్నీ ఉన్నాయి కామెడీ ఉంది ప్లస్ సెంటిమెంట్ ఉంది అమ్మాయిల విషయంలో ఒక అమ్మాయి డబ్బు కోసం ఎలా చేసి అబ్బాయిని మోసం చేసి ఉండిద్ది ప్లస్ లాస్ట్కి ఒక అమ్మాయి డబ్బు గురించి డబ్బు వాల్యూ ఇస్తుంది అబ్బాయికి వాల్యూ తర్వాత ఒక అమ్మాయి ఓన్లీ ఆ అబ్బాయికే వాల్యూ ఇస్తుంది సో సినిమా మటుకు సూపర్ ఉంది అమ్మాయి ఎలా ఉందంటే సినిమా సూపర్ ఉంది రొమాన్స్ ఉంటుంది బాగుంది కామెడీ అసలు సినిమా అంటే కామెడీ పరంగా బాగుండింది అన్న ఇప్పుడే రాజయోగం చూసిన అబ్బబ్బబ్బా లిప్కి సీన్ ఉంటా చూడు నేను ఇంతవరకు అసలుకి ఏ సినిమా చూడలే ఏం అరగంట షేప్ అన్న అసలుకి నాన్ స్టాప్ కిక్ ఇచ్చింది అంటే కిక్ ఇచ్చింది సాయి అంకిత్ మేడం అయితే డీప్లా లైఫ్కి కామెడీ అయితే చూడు భయ్య నిజంగా అంటే బాల్ గురించి ఉంటా చూడు అది వేరే లెవెల్ సీట్లో ఒక్కడు ఉన్నాడు అసలుకి ఏముండా కామెడీ అంటే మామూలు లేదు సాంగ్స్ మురళీధరన్ అయితే సూపర్గా సాంగ్స్ అయితే చాలా బాగుంది రామ్ గణపతి గారు డైరెక్షన్ అయితే సూపర్ ఎక్సలెంట్ అనిపించింది సాయి అన్న యాక్టింగ్ కానీ అంకిత్ మేనంది కానీ యాక్టింగ్ అయితే సూపర్ అనిపించింది బాగుంది సినిమా అయితే మంచి కామెడీ మంచి రొమాన్స్ ఇంకో చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే డబ్బులు ఒకటే ఉంటే కాదు బతికేది డబ్బు లేకుండా కష్టాలు బతుకొని కూడా బతకొచ్చు అనే ఒక చిన్న లాజిక్ అనేది చాలా బాగుంది అన్న సూపర్ ఉంది రాజయోగం మూవీ సినిమా చూసి వచ్చాను చాలా బాగుంది హీరో గారు హీరోయిన్ని రొమాన్స్ పెట్టండి అబ్బా ఏ పిచ్చెక్కిస్తుంది రొమాన్స్ ఏందా రొమాన్స్ ఫుల్ జోక్ ఉంది రొమాన్స్ ఉంది కంటెంట్ బరాబర్ ఉంది సినిమా హీరో గారు నటన అదరహు ఫస్ట్ టైం అంట చాలా బాగా తీశాడు సినిమా మాత్రం ఏం సినిమా చూసాం బ్రో మనం అయ్యా నా వల్ల లేదు ఎవరికి ఉపయోగం మామూలుగా లేదురా అయ్యా అది రాజయోగం సినిమా గురించి ఒకటే చెప్తానన్నా అమ్మాయిలు డబ్బులు ఉంటే కాదు మనసు చూసి ప్రేమించండి డబ్బు 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 అనేది పర్మినెంట్ కాదు మనసు చూసి ప్రేమించండి ఈ మూవీలో మొత్తం మనుషులు అది మావిడు చెప్పాడు చూసా అలాగా డబ్బులు ఇవాళ ఉంటుంది రేపు పోతుంది బట్ నా మనసులో నీ స్థానం అది అన్నా ఒకటే చెప్తున్నా ఎవరైతే చూస్తున్నారు వాళ్ళకి పబ్లిక్కి రాజయోగం అనేది కుర్రోడు ప్రతి ఒక్క కుర్రోడికి రాజయోగం కావాలనుకున్నాడు కొన్ని సమ్టైమ్స్ ఇది హ్యాపీనెస్ లేదంటే అవ్వదు కానీ ఏది అయినా అమ్మాయిలు మీరు మనసు చూసి ప్రేమించండి డబ్బు అనేది పర్మనెంట్ కాదు ఎప్పుడు అది పర్మనెంట్ ఉండదు జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది లైఫ్లో కానీ ఈ మూవీలో చూపించారన్నా బాలు భయ్య ఇలా పిసిగితే అలా చిత్తుకుపోయింది అసలు బాల్ పట్టుకోమంటే ఏం పట్టుకున్నావు అబ్బా అసలు నిజంగా కామెడీ అన్న 100% జనరేట్ అయింది కామెడీ మాత్రం ఫుల్ జనరేట్ అయింది ఎక్కడ బోర్ అనేది లేదు మెయిన్ చెప్పాలేంటంటే డబ్బు గురించే చెప్తారైనా రాజయోగం ప్రతి ఒక్క కుర్రోడు లైఫ్లో రాజయోగం కావాలంటారు నిజంగా క్లాసిక్ అలా వెళ్ళిపోయింది ఎక్కడ ఇంచు కూడా అసలు డ్రాప్ అనేది లేదు మూవీ అలాగే వెళ్ళిపోయింది ఇక పోతే మెయిన్ హీరోయిన్ గురించి చెప్పాలి హీరోయిన్ గారు అది మామూలుగా లేరు హీరోయిన్ గారు మేడం ఆల్వేస్ మీరు బ్యూటీ నిజంగా ఒక్క మాట చాలు బ్యూటీ టు లవ్ యు ఇకపోతే హీరో గారు నిజంగా రొమాన్స్ భయ తాగుతాడు చాయ్ ఏం యాక్టింగ్ చేసిండు అన్న మన హీరో సాయి అది నిజంగా హీరో గారు రొమాన్స్ తో హీరోయిన్ ని గుళ్ళ గుళ్ళ చేస్తారు ఇది అయితే కన్ఫర్మ్ RX100 అమ్మ మొగుడిది అది అర్జున్ రెడ్డికి అయ్యా తాత అన్ని ఇదే ఏదైనా ఒకటే భయ డబ్బు అనేది పర్మనెంట్ కాదు లవ్ అనేది పర్మనెంట్ అది అదొక్కటి గుర్తుంచుకోండి రాజయోగం 13th వచ్చింది 30 అందరు మిస్ అవ్వకుండా చూడండి మీ లైఫ్లో న్యూ ఇయర్ ముందుగా కావాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి రాజయోగం సినిమా భయ్య అది రాజయోగం కాదు రాజభోగం లాగా ఉంది సినిమా ఫుల్ ఎంజాయ్ ఏంది భయ్య ఎక్స్పోజింగ్ చూస్తుంటే మా పడికి నిద్రపోవాలన్నా నిద్రపోదా ఏం చేయాలి భయ్య ఏంది ఓవర్ నాయన ఆ నడుమైంది ఆ తిప్పుడైంది ఆ బొడ్డేంది ఏంది భయ్య ఓవర్ నాయన మొత్తం పిచ్చిలేసిపోయింది భయ్య థియేటర్లో కూర్చుంటే మొత్తం అగ్గులు కిసులు ముద్దులు రొమాన్సు బాబా హీరో గారు అయితే ఇద్దరు హీరోయిన్లతోటి కుమ్ముడే కుమ్ముడు పండగ చేసుకుంటాం భయ మామూలుగా లేదు ఒక్కళ్ళమే మాకు ఒక్కరు లేకనే ఇక్కడ బయట చచ్చిపోతున్నాం హీరో గారు అయితే ఇద్దరితోటి కుమ్ముడే కుమ్ముడు మామూలు కుమ్ముడు కాదు సూపర్ సూపర్ ఉంది సినిమా బాల్ కామెడీ ఉంటుంది భయ తక్కన పట్టుకుంటాడు బాల్ కామెడీ సూపర్ ఉంది అగ్గులు కిసులు ముద్దులు కామెడీ సూపర్ ఉంది సినిమా సూపర్ సూపర్ సూపర్
రాజయోగం కాదు రాజభోగం. ఈ సినిమాకి వచ్చిన వాళ్ళందరూ రాజభోగం అనిపి రాజయోగం సినిమా కోసం రాజభోగం అనుమగించిపోతారు ఈ సినిమాకి. సూపర్.